ఈ మధ్య కాలంలో యువకులు ఎక్కువగా కొత్త లుక్స్తో ఉండే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ట్రెండింగ్లో ఉన్న వాటిని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్లో ఉన్న రూల్స్ కూడా ప్రభుత్వాలు కఠినంగా చేయడంతో దీన్ని దృష్టిలో పెట్టుకుని యువకులు ట్రెండ్ని ఫాలో అవుతూ ఆన్లైన్ ద్వారా కొంచెం వింతగా ఉండే హెల్మెట్లను పర్చేజ్ చేస్తూ వారి అభిరుచులకు తగ్గట్టుగా విభిన్నంగా ఉండే హెల్మెట్లను ధరిస్తూ ప్రజలను ఆకర్షిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ఈ హెల్మెట్పై లోకల్ 18 ప్రతినిధి క్యాప్చర్ చేసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. యువకులు ఎక్కువగా ఆకర్షించే వస్తువులను ఉపయోగించడంలో ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. అవసరం ఉన్న వస్తువులను కొత్తగా వింతగా ఉన్న వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ రూల్స్ ని ప్రభుత్వం కఠినం చేశాయి. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంతో రోడ్డు ఎక్కితే చాలు, ఏ మూల నుండి కొడుతున్నారనే విషయం కూడా తెలియకుండా ఫైన్ల మూత మోగిస్తున్నారు. దీంతో పెద్దపల్లి జిల్లా గోదవర్కనికి చెందిన ఇర్ఫాన్ అనే యువకుడు తన అభిరుచికి అనుగుణంగా ఉండే వెరైటీ లుక్ తో కనిపించే ఫ్యాన్సీ హెల్మెట్ కవర్ ను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశాడు. ఆ కవర్ హెల్మెట్ కి ధరించాక కొంచెం కొత్తగా వింతగా కనిపిస్తుంది. దీంతో ఇర్ఫాన్ తాను వాడే హెల్మెట్ తన అభిరుచికు తగ్గట్టుగా మలుచుకుని హెల్మెట్ ధరించి రోడ్డుపైకి రావడంతో అందరూ ఇల్లు చూపు ఆ హెల్మెట్ నే చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఈ దృశ్యం వింతగా కొత్తగా ఉండటంతో లోకల్ 18 ప్రతినిధి క్యాప్చర్ చేశాడు. కాలంలో యువత క్రేజీ లుక్స్ తో అడగొడుతున్నారని చెప్తున్నారు. తమ లుక్స్ ని క్రేజీగా కనిపించేందుకు ఎన్నో రకాల కాస్ట్యూమ్స్ ని ఉపయోగిస్తూ తమ స్టైల్ ని చూడముచ్చటగా అందరి లుక్స్ వారిపై పడేలా చిన్న చిన్న గార్జెస్ నుండి మొదలుకొని హెయిర్ కటింగ్, షేవింగ్ వేసుకునే బట్టల కాల నుండి అభిరుచులకు అనుగుణంగా కొత్తగా కనిపించేలా రకరకాల దుస్తులను షాపింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ లో అన్ని రకాల కలర్ఫుల్ గార్జెస్ బట్టలు ఏది కావాలన్నా దొరుకుతుండటంతో యువత ఎక్కువగా తమ అభిరుచులకు అనుగుణంగా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నారు.